చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్త సమావేశంలో ఒక మాట మాట్లాడినాడు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారంట. 3 నెలలైపోయి 4వ నెలలోకి మనం వచ్చాము. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు, 22 పార్లమెంటు స్థానాల్లో ఎంపీలను గెలిపించారు. మెంటల్ ఏమైనా వచ్చిందా? అర్థం కావట్లేదు. ఎందుకంత ఆశ పదవంటే ప్రజలు తిరస్కరించారు, ప్రజాకోర్టులో ఉరివేశారు. రోజు రైతులు ఉదయాన్నే దేవుడింట్లోకి వెళ్ళి భగవంతుడికి దండం పెట్టి మంచి ముఖ్యమంత్రిని మాకు ఇచ్చావు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి రాష్ట్రంలో వర్షాలు పడతా ఉన్నాయి, ఆయన ఆశీర్వాదంతో యువకుణ్ణి ఉత్సాహవంతుణ్ణి జలవనరుల శాఖ మంత్రిని చేశారు, ఎక్కడ పట్టినా జలకళ కనబడతా ఉంది అని దేవుడికి దండం పెట్టుకుని పొలాల్లోకి వెళ్తున్నారు రైతులు. ఈయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారంట. ఈ దరిద్రుడు ముఖ్యమంత్రి కావాలని ఎవరు కోరుకుంటున్నారు? హాస్యాస్పదం. ఎప్పుడో 5 సంవత్సరాలు ఎలక్షన్స్, ఇంకా ఆల్రెడీ తిరస్కరించేశారు ప్రజలు ఆశ. సరే, మామని చంపేసి ఆ కుర్చీ లాక్కున్నాడు కాబట్టి పదవి ఆశ అతనికి. నీళ్లు కూడా రేపటి నుంచి రైతులకి వదలడం కూడా జరుగుతుంది. అందరూ కూడా నారులు పోసుకొని ఈ సంవత్సరం పంటలు బాగా పండించుకొని మళ్ళా వీలైనంత ఎక్కువ భాగంలో 2వ క్రాప్ కూడా ఇచ్చేదానికి ప్లాన్స్ సిద్ధం చేశారు. ఇంకా కూడా మనకి శ్రీశైలం నుంచి ఇంకా అవసరమైతే నీళ్లు కూడా ఇంకా తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలైనంత ఎక్కువ భాగానికి 2వ కారు ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తామని కూడా మంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఇది చాలా సంతోషించదగిన విషయం. మనకి గతంలో మొదటి కారుకే అంటే మన ఈ ఏరియాలో బండే కానీ ఈ కొస ప్రాంతాల్లో కావలి కాలువ కానీ కనుపూరు కాలువ కానీ వాటిల్లో ఉత్తర కాలువ దక్షిణ కాలువలో చాలా ప్రాంతాలకి మొదటి పంట కూడా పోయినసారి ఇవ్వలేకపోయాము. ఎందుకంటే వర్షాలు లేవు, నీళ్లు లేవు. ఈసారి వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. మొత్తం రాష్ట్రంలో ఉండే జలపాతాలన్నీ కూడా నిండు కుండల మాదిరిగా ఉన్నాయి. మనకింకా వర్షాలు రాలేదు, సీజన్ రాలేదు, అయినా కూడా మనం సోమశిల నింపుకున్నాం, మన చెరువులన్నీ నింపుకున్నాం. కండలేరు కూడా దగ్గర దగ్గర 35 టీఎంసీలకి చేరింది. ఇంకా కూడా ఇంకొక 15 టీఎంసీలు అక్కడికి పోయి 50 టీఎంసీలు అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సంవత్సరం నెల్లూరు జిల్లా సస్యశ్యామలంగా ఉంటుందని ఆశిస్తూ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, ఇందాక అన్న చెప్పినట్టుగా మోడర్నైజేషను ఏదైతే అన్ని కెనాల్స్ కానీ ఇంకా కనిగ రిజర్వాయర్ కానీ ఇంకా ఏదైతే డ్రైన్స్ అన్నీ కూడా పూర్తిగా ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే మొదలుపెట్టే కార్యక్రమం కూడా ఈ సంవత్సరంలోనే చేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ జగన్ ప్రసన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు జగనన్నకి ఇవ్వండి. ఒక మంచి పరిపాలన దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఒక పక్క ఆర్థికంగా ఇబ్బంది పడినప్పటికీ తన అనుకున్నది నమ్మింది చేయాలా ప్రజలకి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల క్రితం ఒక మాట అన్నాడు, ఆయన ఉట్టే సంక్షేమ పథకాలే చేస్తున్నాడు, మొత్తం కూడా ఖజానానంతా ప్రజలకు పెడుతున్నాడు అని. నిజంగా ఒక మనసున్న నాయకుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. రైతులు కానీ ప్రజలందరూ సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం అంతా కూడా మంచిగా ఉంటుంది. నీ జీవితంలో ఒకరికి సాయం చేసే మనసు నీకు ఎప్పుడూ లేదు. ఒక రైతుని కానీ లేకపోతే చదువుకున్న వాళ్ళని కానీ ఎవరిని ఆదుకునే దిశలో ఇదే లేదు. నీకు ఏదన్నా ఉంటే నీ కొడుకు నువ్వు ఖజానా దోచుకోవటం తప్ప. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరూ బాగుండాలనేది రైతు దగ్గర నుంచి, చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి, పూజారుల దగ్గర నుంచి, ప్రతి ఒక్కరూ కార్మికుల దగ్గర నుంచి అందరినీ ఈరోజు బాగుండాలా అని చెప్పి ఒక సంక్షేమ పథకాలు తీసుకుని వెళ్తుంటే దాన్ని కూడా ఓరవలేకున్నావు అంటే ఇంకా భగవంతుడే ఆయన్ని కాపాడాలా. దా చెప్పినట్టు వాస్తవమే. అనేక సార్లు మేము కూడా చెప్పాం,
చంద్రబాబు నాయుడు ఈ జిల్లా ఆ జిల్లా తిరిగేదానికన్నా మంచి ఆసుపత్రి తిరిగితే బాగుంటుంది. ఎందుకంటే కనీసం తనకి ఏ లోపం ఉంది, తనకి ఏ జబ్బు ఉంది అనేదాన కనీసం తెలుసుకుంటాడు. ఎంత కష్టపడేదానికన్నా కూడా మంచి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకొని వస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు దీవెనలు జగనానికి ఉండాలి, ప్రసన్నానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.